हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ई रोज वीडियो टॉपिक बिग सेविंग डे नडुस्तुंदी फ्लिपकार्ट लो इदी केवलम एसबीआई क्रेडिट कार्ड यूजर्स को मात्रमे मीकु एसबीआई कार्ड लेनंत मात्रान मीरेम टेंशन तीसुकोवद्दु మీకు ఎస్బీఐ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఇవి యూజ్ చేసుకుంటారని లేదు, యూజ్ చేసుకోలేని వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ దగ్గర ఉంటే, ఒకవేళ లేని వాళ్ళు వీడియో చూస్తే ఒకవేళ ఈ పని చేయండి. ఓకే, సో ఈ బిగ్ డేట్ అనేది 13-16 జూన్ వరకు నడుస్తుందన్నమాట. సో ఇందులో 2750 రూపీస్ వరకు మీరు డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఓన్లీ ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు వాళ్ళ మాత్రమే, డెబిట్ కార్డు ఉన్న వాళ్ళు కాదు. సో ఈ 2050 రూపీస్ మీరు పొందాలంటే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఫాలో చేస్తేనే మీకు 2750 రూపీస్ డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ కండిషన్ తెలుసుకోకుండా మీరు తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మూడు విధాలుగా మీరు మొబైల్ తీసుకుంటే ఒక రకంగా మీకు డిస్కౌంట్ ఉంది, ఇంకా ఏ ఐటెంలు తీసుకున్నా ఒక రకంగా డిస్కౌంట్ ఉంది, గ్రోసరీస్ తీసుకుంటే ఒక రకంగా డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో వీటి గురించి మీకు ఒక చార్ట్ క్రియేట్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చార్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇది మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొబైల్ గురించి, గ్రోసరీస్ కాకుండా ఆల్ డిస్కౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆల్ డిస్కౌంట్లో మీరు 4900 పెట్టి ఏదైనా పర్చేజ్ చేస్తే ఫుల్ పేమెంట్ చేసినా మీకు 0 డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ ఏమీ లేదు, ఈఎంఐలో తీసుకోండి ఎట్లయినా తీసుకోండి, డిస్కౌంట్ ఏమీ లేదు. సో కాబట్టి మినిమం 5000 పెట్టి మీరు పే చేసుకోవాలి. 5000 పెట్టి ఏదైనా తీసుకున్నారనుకోండి 500 డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, అది ఫుల్ పేమెంట్ చేసినా ఈఎంఐ చేసుకున్నా. 8000 పెట్టి తీసుకున్నారండి 800, 10000 పెట్టి తీసుకున్నారండి 1000 డిస్కౌంట్, 12500 పెట్టి ఏదైనా ఐటెం తీసుకున్నారనుకోండి 12500 to 1250, 15000 తీసుకుంటే ఫుల్ పేమెంట్ చేస్తే 1250 ఉంది, కానీ ఈఎంఐ తీసుకుంటే 1500 ఉంది. 16000 ఐటమ్స్ కానీ లేకపోతే 16000 ప్లస్ ఇంకా 20000 తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, తీసుకుంటే ఫుల్ పేమెంట్ చేస్తే 12050 ఈఎంఐ రూపంలో తీసుకుంటే 1500 వరకు మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ తీసుకుంటే 4900 పెట్టి మొబైల్ తీసుకున్నారంటే ఫుల్ పేమెంట్ చేయండి, ఈఎంఐ తీసుకోండి, ఎటువంటి డిస్కౌంట్ లేదు. 5000 మొబైల్ తీసుకుంటే 500 డిస్కౌంట్ ఉంది. ఈఎంఐ తీసుకున్నా మీరు ఫుల్ పేమెంట్ చేసిన 6000 తీసుకుంటే 600, 7500 తీసుకుంటే 750 రూపీస్, 9000 తీసుకుంటే 750 రూపీస్, ఈఎంఐలో తీసుకుంటే 900, 10000 పెట్టి తీసుకుంటే 750, ఈఎంఐ రూపంలో తీసుకుంటే 1000, 11000 ప్లస్ ఇంకా 12000 కానీ 13000 ఎంత తీసుకున్నా సరే 750 రూపీస్ ఫుల్ పేమెంట్ చేస్తారు, 750 రూపీస్ ఈఎంఐ తీసుకుంటే 1000. ఇక్కడ మొత్తానికి ఈఎంఐ తీసుకుంటేనే మీకు డిస్కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి గ్రోసరీ డిస్కౌంట్ అనమాట. గ్రోసరీ డిస్కౌంట్ ఏముందంటే ఇందులో మీకు ఈఎంఐ ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి 1900 నుంచి వరకు తీసుకుంటే డిస్కౌంట్ ఏమీ లేదు. మీకు 2000 తీసుకుంటే 200, 2100 తీసుకుంటే 210, 2200 తీసుకుంటే 220 అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. ఇక్కడ లాస్ట్లో 2500 తీసుకుంటే 250, 2600 తీసుకున్నా 2700 తీసుకున్నా 250 రూపీస్ డిస్కౌంట్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది దీన్ని ఇవన్నీ కలుపుకుంటే మీకు ఎలా వస్తుందో మీకు ఇప్పుడు కౌంట్ చేసి చూపిస్తాను. చూడండి చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ఇచ్చిన లెక్క ఉంది కదా 2750 రూపీస్ మీకు డిస్కౌంట్ ఎలా వస్తుంది అనేది. 2700 రూపీస్ ఐటమ్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ 16000 ప్లస్ ఐటమ్ తీసుకోవాలి, ఇక్కడ 11000 ప్లస్ ఐటమ్ తీసుకుంటే మీకు ఈ డిస్కౌంట్లు వస్తాయి అనమాట. ఇక్కడ చివరిన ఉన్న డిస్కౌంట్లు ఇవన్నీ కలిపితేనే మీకు ఇక్కడ చూడండి 250 ప్లస్ 1500 ఎంత, 1750, 1000, 2050 రూపీస్. సో ఇదనమాట, ఇంతగానం మీరు పర్చేస్ చేసుకోవాలి. అంటే ఎంత పర్చేస్ చేయాలి మీరు, అంటే మీరు ఎంత పర్చేస్ చేయాలి మీకు 2050 రూపీస్ రావాలంటే ఇక్కడ 11000, 16000 కలిపితే ఎంత, 20700 ప్లస్ 2500 వేసుకోండి. పని 2500 వేసుకున్నా ఎంత అవుతుంది, 2750 రూపీస్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, 30000 వరకు మీరు ఇందులో పర్చేస్ చేయాలన్నమాట, ఈఎంఐ రూపంలో కానీ లేకపోతే ఫుల్ పేమెంట్ రూపంలో కానీ. ఓకేనా, ఫుల్ పేమెంట్ చేస్తే ఏం లేదండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఫుల్ పేమెంట్ చేస్తే 12050 ఉంది, తగ్గిపోతుంది. అన్నిట్లో మీరు ఈఎంఐ రూపంలోనే తీసుకోవాలి. ఈఎంఐ రూపంలో 30000 వరకు మీరు తీసుకుంటేనే ఈ ఆఫర్ అనేది మీకు వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఇందులో 2100 ఐటమ్ తీసుకొని ఇందులో 10000 ఐటమ్ తీసుకొని ఇందులో 7500 తీసుకున్నారనుకోండి మొబైల్ విషయంలో, అప్పుడు మీకు డిస్కౌంట్ తగ్గిపోతుంది. సో మీరు ఇక్కడ చెప్పినట్టుగా 16000, 11000, 2700 వంటి ఐటమ్స్ తీసుకుంటేనే, అది కూడా ఈఎంఐలో తీసుకుంటేనే 2750 రూపీస్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే,
సో మీకు అర్థం కాకపోతే ఈ చార్ట్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది చూసుకొని మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్